జననీ జన్మ భూమికి చే స్వర్గాదత్తి గరియేసి అనే స్ఫూర్తితో ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా తెల్లదొరల సామ్రాజ్యవాద బంధనాలను తెలుసుకొని భరతమాత స్వాతంత్రం పొంది 77 వసంతాలు నిండిన సందర్భంగా నాటి భరతమాత ముద్దుబిడ్డలకు శతకోటి వందనాలు. అయితే పోరాడి సాధించుకున్న స్వరాజ్యంలో వారు కలలు కన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గ్రామ స్వరాజ్యం లాంటి ఆధునిక భావనల సాధనలో మనం ఎక్కడ ఉన్నామన్నది ఈ సందర్భంగా మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ వారు పరిపాలన నుండి మాత్రమే మనం విముక్తులం కాగలిగాం, కానీ పవిత్ర భారతావనిలో వారు నాటిన మొక్కలు అయిన అవినీతి, నియంతృత్వం, మత ఛాందసం, అధికార దుర్వినియోగం లాంటి దురాచారాల నుండి ఇంకా పూర్తిగా విముక్తి కాలేకపోతున్నాం. అందుకుగాను ప్రజాస్వామ్యం, విద్య, ఓటు హక్కు, మీడియా స్వేచ్ఛ లాంటి ఆధునిక ఆయుధాలకు పదును పెట్టి నిశ్శబ్ద ప్రజా పోరాటం చేయవలసిన కర్తవ్యం మనందరిపై ఉన్నది. ఆనాడే గాంధీజీ కలలు కన్న భారతావళిని నిర్మించుకోగలం. జై హింద్.